నీవు అందిస్తోంది ఎంబీబీఎస్ ప్లస్ పీజీ డిగ్రీ అబ్రాడ్ ఆప్షన్స్ విత్ లో కాస్ట్ ఫీజ్. అనవాహిక సమస్యలకు సంబంధించి కూడాను ప్రస్తుతం చాలా వరకు కూడాను ఆ సమస్య పరిష్కారం వరకు ప్రత్యేక వైద్య సదుపాయాలు ఆంధ్రప్రదేశ్లో కూడాను అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం నేను రమేష్ ఆసుపత్రిలో ఉన్నాను, నాతో డాక్టర్ రాజేష్ అండ్ టీం ఉన్నారు. సార్ చెప్పండి, అన్నవాహిక సమస్య అనేది చాలా పెద్ద సమస్య, అది పట్టించుకోవటం వల్ల ప్రాణాల మీద కూడా వచ్చే అవకాశం ఉంది, అది ఎలా ఐడెంటిఫై చేస్తారు? ఏదైతే మీరు అన్నారో పోయమని కానీ ఇప్పుడు అన్నవాహిక సమస్యల మీద ఎటువంటి చికిత్స ఇక్కడ లభిస్తుంది? ఇది అఖిలేశా కార్డే అనేది ఆహారం అడ్డుపడిద్దండి. దాంతోపాటుగా ఏంటంటే తిన్న ఆహారం గొంతు ద్వారా ముక్కు ద్వారా పైకి వస్తూ ఉంటుందన్న, దాని ద్వారా బరువు తగ్గిపోవటం, ఆకలి తగ్గిపోవటం, తర్వాత ఛాతి నొప్పి కూడా జరుగుతూ ఉంటుంది. ఇది కానీ ఈ సమస్య కానీ ట్రీట్ చేయకుండా వదిలేస్తే పేషెంట్కి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ప్రతిరోజు ప్రతి పూట ఉండే సమస్య అన్నమాట. దీనికి వ్యాధిని ఎండోస్కోపీ ద్వారా వేరే వేరే రకాల పరీక్షల ద్వారా నిర్ధారించుకొని ఎండోస్కోపిక్ ప్రొసీజర్ అంటే పర్ ఓరల్ ఎండోస్కోపిక్ మయాటమీ అనే ప్రొసీజర్ ద్వారా అన్నవాయిక కండరాలని మనము సరి చేస్తాము. సరి చేసిన తర్వాత ఈ లక్షణాలన్నీ తగ్గుతాయి. తగ్గిన తర్వాత పేషెంట్ని 1-2 రోజులు డిశ్చార్జ్ చేస్తాము. కొన్ని రోజుల తర్వాత పేషెంట్ నార్మల్ జీవితాన్ని గడుపుతారు. మేము గత 2 ఏళ్ళలో 100 పర్ ఓరల్ ఎండోస్కోపిక్ మయాటమీ ప్రొసీజర్స్ చేశాము అఖిలేశా కార్డియా పేషెంట్స్కి. ఇది ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిగా జరిగింది. అందరి పేషెంట్స్తో మేము ఫాలోఅప్లో ఉన్నాము, అందరు పేషెంట్స్ బాగున్నారు. సార్ చెప్పండి, ఏదైనా మనం పరగడుపులు లేచినప్పటి నుంచి కూడాను గ్యాస్ట్రిక్ సమస్యకి ముందలేసుకుంటూ ఉంటాము. ఇలాగే ఏదైతే మీరు ఇందాక చెప్పినట్టు ఈ సమస్యను కూడా ఏదో గ్యాస్ బిల్లు వేసుకొని సిరప్లు తాగి రికవర్ అవుదాం అనుకుంటారు కదా, ఎలా ఐడెంటిఫై చేయగలుగుతాం? ఇది అఖిలేశా కార్డే అనే లక్షణాలు చాలా చాలా స్లోగా స్టార్ట్ అవుతుందండి, ఒక్కసారిగా స్టార్ట్ అవుతుంది అన్నమాట. అంటే పేషెంట్కి లక్షణాలు వచ్చి డాక్టర్ని సంప్రదించడానికి 4 నెలల నుండి సంవత్సరాలు పట్టచ్చు అన్నమాట. దాని మధ్యలో ఏంటంటే ఏదో గ్యాస్ ప్రాబ్లం అని, రిఫ్లెక్స్ ప్రాబ్లం అని, జీఆర్డి అని అనుకుంటూ ఉంటారు. దానివల్ల చాలా వరకు టైం ఇది లేట్ అయిపోయింది. దాని తర్వాత ఏంటంటే అప్పుడు వచ్చినప్పుడు ఎండోస్కోపీ ద్వారా వేరే రకాల ఎక్స్రే అను, వేరే రకాల టెస్టుల ద్వారా వ్యాధిని నిర్ధారించుకొని ఈ ఎండోస్కోపీ ప్రొసీజర్, ఈ కుట్లు లేకుండా చేసే ప్రొసీజర్ అన్నమాట, పరోరల్ ఎండోస్కోపిక్ మయాటమీ మనం చేస్తాం. మేడం మీరు చెప్పండి, దీనికి సంబంధించి మొత్తం ఎలా ఇస్తారు, ఏ విధంగా ట్రీట్మెంట్ చేస్తారు? మొత్తం అనేది జనరల్ ఎనస్థీషియా ఇస్తామండి. అంటే పేషెంట్ కంప్లీట్గా పడుకుంటారు, అస్సలు ఏమీ తెలియదు. ఐవి క్యాన్ల నుంచి ఇంజెక్షన్స్ ఇవ్వగానే ఆయన పడుకుంటారు, పేషెంట్ ఎవరైతే ఉన్నారో. ప్రొసీజర్ అంతా అయిపోయిన తర్వాత మేము లేపిన తర్వాత లెగుస్తారు. సో వాళ్ళకి స్ట్రెస్ అనేది కంఫర్టబుల్గా ఉంటారు, స్ట్రెస్ అనేది ఉండదు. ప్రొసీజర్ ఆ ముందే ఉన్న స్ట్రెస్ ఉండొచ్చు, కానీ డ్యూరింగ్ ప్రొసీజర్ భయపడడం, నొప్పి రావడం ఇలాంటివి ఏమీ ఉండవు. పోస్ట్ ఆపరేటివ్గా కూడా ఒక 1-2 అవర్స్ కొంచెం ఆ పెయిన్ సెన్సేషన్ ఉన్నా మనం ఇచ్చే ఐవి ఎనాల్జెసిక్స్కి పెయిన్ ఉండదు. సో సాయంత్రం కల్లా కంఫర్టబుల్ అయిపోతారు. సార్ చెప్పండి, గ్యాస్ట్రో డాక్టర్గా ఏదైతే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అందరూ కూడా గ్యాస్ ట్రబుల్ బిల్లలు వాడటం, మెడికల్ షాప్లకు వెళ్ళటం, తర్వాత ఆర్ఎంపిల దగ్గరికి వెళ్తాం చేస్తున్నారు, అంటే ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు ఎలా అలర్ట్ అవుతే బాగుంటుంది? ఇది గ్యాస్ సమస్య అనేది చాలా కామన్గా చూస్తున్నామండి. ఈ మనం తీసుకునే ఆహారం బట్టి, స్ట్రెస్ఫుల్ లైఫ్, ఎక్సర్సైజ్ లేకపోవటం, కొన్ని ఆహార నియమాలను సరిగా పాటించకపోవటం వల్ల ఈ గ్యాస్ సమస్యలు ఎక్కువ వస్తుంటాయి. దీనికి ఓవర్ ది కౌంటర్ అంటే జస్ట్ మెడికల్ షాప్కి వెళ్ళేసి గ్యాస్ మెడిసిన్స్ వాడుతూ ఉంటారు, వాడచ్చు, తప్పులేదు. కానీ ఏదైనా సరే మనము ఒక రెస్ట్రిక్ట్ చేసుకోవాలి. కొన్ని సందర్భాల్లో ఏదంటే ఆహారం అడ్డుపడటం కానీ, బరువు తగ్గిపోవటం కానీ, ఒక్కసారిగా లక్షణాలు ఎక్కువైనా సరే ఈ డాక్టర్ కానీ సంప్రదించి దానికి సంబంధించిన మెడిసిన్స్ కానీ టెస్ట్ కానీ చేయించుకోవాలండి. కానీ ఏదైనా సరే గ్యాస్ ట్యాబ్లెట్లు మాత్రం అదే విధంగా సంవత్సరాల తరబడి వాడకూడదు. మొత్తం మీద కూడాను అత్యాధునిక పరికరాలు అందుబాటులో ఉన్నప్పుడు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య పరిష్కారానికి ప్రత్యేకంగా వైద్య సదుపాయాలను వినియోగించుకొని దానితోపాటు ఆ సమస్య పరిష్కారం కూడా కృషి చేసుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్నవాయిక ఏదైతే సంబంధ వ్యాధులు ఉన్నాయో వాటికి డాక్టర్ రమేష్ హాస్పిటల్లో మెరుగైన వైద్య పరికరాలతో పాటు మెరుగైన డాక్టర్లు కూడాను అందుబాటులో ఉంటున్నారు. వీడియో జర్నలిస్ట్ విజయకృష్ణతో కలిసి ఐడ్రీమ్ కోసం అబ్దులాలి విజయవాడ.